డయాబెటిక్ ఇప్పుడు సమస్య కాదు. బి బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆక్యుపెన్సీ ఫిజిషియన్ డాక్టర్ అక్షత గోపిరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. హలో అండి. డయాబెటీస్ మాకు తెలిసిన కొంతమంది పర్సన్స్ వాళ్ళు కొన్ని ఎక్వైరీస్ చాలా అడిగారు అనమాట వీటికి సంబంధించి. డయాబెటీస్లోనే వాళ్ళకి తెలిసిన ఒక వ్యక్తి చక్కగా ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ బయటపడ్డాయో బాగుంది, షుగర్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మనం కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి అనుకున్నారు. ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఉంది కాబట్టి కొంచెం ఆ రిస్క్ ఉందని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతిదీ ఇంకా ఏమంటారు, మందులు తీసుకోవటం కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ కానీ అన్నీ బాగానే ఉంటాయి. ఎంత చేస్తున్నా కూడా షుగర్ లెవెల్స్ అనేవి ఎప్పుడు ఎక్కువే కనపడుతున్నాయి. వీటికి ఇంకా పర్టికులర్గా ఏమైనా రీజన్ అనేది ఉంటుందా అలాంటి వాళ్ళకి? ఏంటి, డెఫినెట్గా ఉంటుంది. ఫస్ట్ ఆ క్వశ్చన్ వేసుకోవడమే ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అన్నమాట. ఎందుకంటే ఇంతకు మించి ఏదో ఉంది, దట్ ఈస్ కాజింగ్ ద ప్రాబ్లం అని క్వశ్చన్ వేసినప్పుడే మనకు అక్కడ ఆన్సర్ దొరుకుతుంది. ఏంటి ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా అంత బాగుంది, ఫుడ్ బాగుంది, ఫిజికల్ యాక్టివిటీ బాగుంది, మెడికేషన్స్ కరెక్ట్ వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇది ఇక్కడ ఏంటి అని అంటే, చాలా కాజెస్ ఎవాల్యుయేట్ చేసుకున్నాం కానీ మన బాడీలో లోపల జరుగుతున్న ఒక ప్రాసెస్ని మనం మర్చిపోతున్నాం. అదేంటి అని అంటే ఆక్సిడేషన్ అన్నమాట. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మన మన బయట ఉన్న సిచ్యుయేషన్స్కి మనం రియాక్ట్ అవుతాం కదా, అది బాధ, టెన్షన్, ఫ్రస్ట్రేషన్, ఏడ్పు, ఇవన్నీ ఎమోషన్సే, అన్ని ఎమోషన్సే. ఒక్కొక్క సిచ్యుయేషన్ని బట్టి మనం ఒక్కొక్కసారి రియాక్ట్ అవుతుంటాం. సంతోషం, ఇవన్నీ ఎమోషన్స్ అన్నమాట. ఈ ఎమోషన్స్ ఏంటి అంటే ఒక రకమైన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం, ఒక రసాయనాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇప్పుడున్న చాలామంది జాబ్ వల్లనో, ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఎయిమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక ఫ్లోర్ కడితే సెకండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కడితే థర్డ్ ఫ్లోర్, ఒక కారు ఉంటే రెండు. సో ఇట్లాంటి మనకి ఉన్న సిచ్యుయేషన్స్ వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఈ స్ట్రెస్ ఏం చేస్తుంది అని అంటే, మొత్తం ఇందాక మనం అనుకున్నట్టు బ్రెయిన్లో రసాయనాల ఉత్పత్తిని చేంజ్ చేసేస్తుంది వెంటనే. ఇప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇప్పుడు సపోజ్ ఒక ఇంత బిజీలో ఉన్నాం, మనకి ఎవరైనా ఒక బొకే ఆఫ్ ఫ్లవర్స్ ఇవ్వగానే తెలియకుండానే ఫేస్లో ఒక స్మైల్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఆ ఫ్లవర్స్ని చూడగానే గుడ్ హార్మోన్స్, ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. మనం ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. సపోజ్ మనం వెళ్తుంటే రోడ్ మీద ఒక యాక్సిడెంట్ అనుకుందాం, అట్లా ఏదన్నా చూసాం అనుకోండి, భయం లాంటిది ఒకటి అయ్యో అని చెప్పి అనిపిస్తుంది. ఒక మనం ఏదైనా ఒక అన్ఫోర్సీన్ సిచ్యుయేషన్, సపోజ్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, పెద్ద కంపెనీ, చాలా మంచి కంపెనీ, ఇంటర్వ్యూకి ఎట్లన్నా జాబ్ రావాలి అని మనకు ఉంటుంది కదా. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మనకి చాలా చెమటలు పట్టేయడం, ఎగ్జామ్ కూడా అనుకోండి, బాస్ని కలవడానికి అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది మనకి, యూజువలీ మనం గోత్రూ అయ్యే ఎమోషన్స్, చెమటలు పట్టేయడము, హార్ట్ రేట్ వస్తుంది, చాలా టెన్షన్ ఉంటుంది, హార్ట్ రేట్ ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అర్జెంట్ వాష్రూమ్ వెళ్ళిపోవాలి అనిపిస్తుంది, ఆకలి ఉండదు, అసిడిటీ లాగా అనిపిస్తుంది. కొందరికైతే ఇప్పుడు బాగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు చూడండి వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో ఇవన్నీ ఏంటి అని అంటే, ఎమోషన్స్కి మన బాడీ రెస్పాండ్ అవుతుంది అనే దానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు డయాబెటీస్ విషయానికి వస్తే, ఈ మనం పడుతున్న ఈ తీసుకుంటున్న స్ట్రెస్ అంతా మన బాడీలో సెల్ డ్యామేజ్కి తోడ్పడుతుంది అనమాట. ఆక్సిడేటివ్ రిఫ్లెక్ట్ అవుతుంది, కరెక్ట్, మనం పడ్డ ఎవ్రీ సెకండ్ స్ట్రెస్ కౌంట్ అవుతుంది. కానీ మనం ప్రతిసారి సంతోషంగా ఉండలేము, కరెక్ట్, మరి అప్పుడండి? అంటే మన పర్సెప్షన్ మారాలి. అంటే ఇప్పుడు చిన్న చిన్న వాటికి టెన్షన్ అయితే అయ్యింది, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఈ సిచ్యుయేషన్ అని ముందుకు వెళ్ళాలి. ఇది ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, పక్కన వాళ్ళకి ఎందుకు రాలేదు, నేను ఏం చేశానని నాకు వచ్చింది, ఇట్లాంటి క్వశ్చన్స్ వేసుకున్నప్పుడల్లా మన బాడీలో తెలియకుండానే లోపల ఆ కెమికల్ చేంజెస్ జరుగుతాయి ఎవ్రీ సెకండ్. ఎట్లయితే మనం ఎవ్రీ రూపీ బ్యాంక్లో వేసుకుంటే అది ఎక్కువ అవుతాయి కదా ఒక ఎండ్ ఆఫ్ ద డేకి, అవి అట్లానే మనం పడ్డ మనం తీసుకునే ప్రతి ఎమోషన్ కూడా మన బ్రెయిన్లో ఆ చేంజెస్ అనేవి క్యాలిక్యులేట్ అవుతూనే ఉంటాయి. అవి ఏమిటంటే కార్టిజాల్ రిలీజ్ అవుతాయి స్ట్రెస్ పడ్డప్పుడు. కార్టిజాల్ అని ఒక హార్మోన్, అది మన బాడీకి ఎక్కువ మోతాదులు రిలీజ్ అయినప్పుడు కరెక్ట్ కాదు. అది ఏం చేస్తుంది అంటే, మనం ఇప్పుడు యూజువలీ డయాబెటీస్ ఉన్నప్పుడు షుగర్ తింటేనే షుగర్ వస్తుంది అనుకుంటారు కదా, ప్రోటీన్ ఉంటుంది కదా అంటే మాంసకృతులు, అది తీసుకున్నా కూడా దాన్ని షుగర్లా కన్వర్ట్ చేసేస్తుంది. ఓకే, అది కూడా ప్రాబ్లమ్, కరెక్ట్. ఈ కార్టిజాల్ హార్మోన్, మీరు ఎంత గుడ్ ఫుడ్ తీసుకున్నా దాన్ని అన్నిటినీ షుగర్స్లా కన్వర్ట్ చేసేస్తుంది. ఆల్రెడీ మనకు షుగర్స్ ఎక్కువ ఉన్నాయి, పని సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోయినాయి, పైనుంచి స్ట్రెస్ తీసుకుంటే ఏంటంటే ఇంకెక్కువ అవుతుంది అనమాట, మన బాడీ రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది.
ఇప్పుడు అక్యుపంక్చర్ మేము చేసే వైద్య విధానంలో ఏంటి అని అంటే ప్రతి ఒక్క ఎమోషన్ ఒక ఆర్గాన్కి ఎఫెక్ట్ చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం ప్యాంక్రియాస్ కదా, మనకి షుగర్స్ తగ్గాలి అంటే బాడీలో ఇన్సులిన్ ఉండాలి అంటే ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అవ్వాలి కరెక్ట్గా ఇన్సులిన్ హార్మోన్. ఈ ప్యాంక్రియాస్ పాడవుతుంది అని అంటే దానికి మేమేమంటామంటే ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం, బాధ, ఇవి రెండు ఎమోషన్స్ ఆ సెల్స్ని దాని ఫంక్షనాలిటీ అంటే దాని పనిచేసే విధానాన్ని తగ్గించేస్తాయి. సో మనం అంటే ఇలా మూడ్ డిస్టర్బ్ అవ్వకుండా ఎలా కంట్రోల్ చేసుకుంటే రకరకాల పరిస్థితులు చూస్తాం, కొన్ని ఊహించనివి ఊహించనివి అన్నీ కూడా. అండ్ దానికన్నా కూడా ఈ రోజుల్లో చూసేది ఏంటి, ఈ ఆఫీస్ యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారండి, ఆఫీస్కి వెళ్ళే క్రమంలో బాస్తో తిట్లు తింటామను, కాలేజెస్లో ఇలానో, అండ్ దాంతోపాటుగా ఇంటి దగ్గర ఇష్యూస్ ఇవి కూడా ఎక్కువ చూస్తున్నాం. ఆ స్ట్రెస్ని వాళ్ళ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది, బా ఎంత టెన్షన్గా ఉన్నారో అని చెప్పి. సో అలాంటి వాళ్ళు ఎలా కామ్ డౌన్ అవ్వాలి సిట్యువేషన్స్ని ఫేస్ చేయాలంటే? సో ఫస్ట్ థింగ్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్కువ బ్రీతింగ్ చేయాలన్నమాట, ప్రాణాయామ అట్లాంటివి ఎక్కువ అలవాటు చేసుకున్నప్పుడు ఏంటి అంటే మన బాడీలో ఆక్సిజన్ బాగా సప్లై అయితే, బ్లడ్ బాగా సప్లై అవుతే ఏంటి అని అంటే బ్లడ్ ఎక్కడుంటుందో అక్కడ మంచి జరుగుతుంది, వెళ్ళి హీల్ చేసేస్తుంది అనమాట. మన బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడికి మంచి గుడ్ మన బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడు ఏంటి అని అంటే అది హీల్ ఆటోమేటిక్గా అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడన్నా ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని కేటగరైజ్ చేసుకోవాలి, మన వల్ల అది మారుతుంది అన్నప్పుడే మనం ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఒకవేళ ఈ సిచ్యుయేషన్ ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అయినా కూడా ఈ సిచ్యుయేషన్ మారదు అన్నప్పుడు మనం రెస్పాండ్ అవ్వకపోవడం బెటర్. మన చేతిలో ఉన్నదాన్ని మనం మార్చుకోవాలి, మన చేతిలో లేని దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే ఇప్పుడు నాకు ఈ సిచ్యుయేషన్ వచ్చింది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి మనం ముందుకెళ్ళినప్పుడు ఏంటంటే మనం అప్పుడు ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అయ్యో తిడతారేమో, నన్ను అంటారేమో, వాళ్ళు అలా అనుకుంటారేమో, ఆ ఫ్యూచర్ టెన్స్ ఆలోచించిన ప్రతిసారి మన బాడీలో కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎప్పుడన్నా సడన్గా మనకు ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు అనిస్తాం, అంటే ఆ టెన్షన్ పడ్డంతసేపు మన బాడీలో ఎనర్జీ సర్క్యులేషన్ ఆగిపోయింది అని అర్థం. మనం బ్రీతింగ్ ఆపినంతసేపు, ఓకే, ఇట్లా వదులుతున్నాం కదా సయింగ్ అంటాం, అది వదులుతున్నప్పుడు అంటే మళ్ళీ ఎనర్జీ మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది, అంటే అంతసేపు అది స్టాగ్నేట్ అయింది లోపల. సో అట్లా మన బాడీని మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో అట్లా కొంచెం ఏంటి అంటే మనం రెస్పాండ్ అయ్యే పద్ధతి మార్చుకోవాలి. రెస్పాండ్ అయ్యే పద్ధతి మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గింది అంటే ఉన్న ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అట్లీస్ట్. ఇవి ఎలా తగ్గుతాయి అని అంటే మ్యామ్, ఇప్పుడు యోగా మెడిటేషన్ చేయాలని చెప్తూ ఉంటారు, సో ఎంతవరకు మీరు ఆ మెడిటేషన్ వాటిలో ఉంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవచ్చు అని చెప్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి మరీ ముఖ్యంగా, అంటే ఎంత మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో రాని వాళ్ళకి ఏది బెస్ట్ మెడిసిన్ అంటే ఏం చెప్తారు? సో యోగా అయిపోయింది, మెడిటేషన్ అయిపోయింది, లైఫ్ స్టైల్ చేంజెస్ అయిపోయింది అన్నప్పుడు, ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ అంటే ఏంటి అని అంటే ఆ వచ్చిన ప్రాబ్లము ఫర్దర్గా ఇంకా ఎక్కువ అవ్వకుండా ఆపడాన్ని, ఆ వచ్చిన షుగర్ లెవెల్స్ వచ్చినాయి మెడిసిన్స్ తీసుకోవడము అది ఇంకా పెంచకుండా ఉండడం. ఇప్పుడు మీరు డయాబెటీస్ వాళ్ళని చూస్తే మెడిసిన్స్ వేసుకున్నంత రోజులు టెస్ట్ చేసుకున్నారు గ్లూకోమీటర్లో షుగర్ లెవెల్స్ నార్మల్ వస్తున్నాయి, ఒక్కరోజు ఆపేయమనండి మళ్ళీ స్టార్ట్ పెరుగుతుంది. అంటే అక్కడ డయాబెటీస్కి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కానీ క్యూర్ అనేది ఒకటి ఉంటుంది. క్యూర్ అంటే ఏంటి అంటే రివర్స్ చేయడం, వచ్చింది డయాబెటీస్ మళ్ళీ వెనక్కి రివర్స్ చేయడం. అట్లాంటప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్ థెరపీస్, ఆక్యుపంక్చర్ లాంటి థెరపీస్ డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. ఈ ఒక్కొక్కసారి ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండవు, ఆలోచించొద్దు అంటాం, ఎట్లా ఆపడం? నిజం, మీరు అన్నది మాత్రం ఎగ్జాక్ట్గా కరెక్ట్ అండి. కొన్నిసార్లు మనం కంట్రోల్ చేసుకోలేము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్, అలాంటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? సో అట్లాంటి ఏంటప్పుడు అప్పుడు ఇట్లాంటి ఆక్యుపంక్చర్ లాంటి ఆల్టర్నేట్ థెరపీస్ హెల్ప్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి రిజ్యువినేషన్ కోసం బాడీలో. కొన్నిసార్లు ఎమోషన్స్ మన అవి జనరేట్ అవుతానే ఉంటాయి, అంటారు నేను ఆలోచించట్లేదు మేడం అంటారు మా పేషెంట్స్, నేనేం ఆలోచించట్లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నా బట్ నాకు షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది, జాయింట్ పెయిన్స్ తగ్గట్లేదు అన్నప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి అప్పుడు ఏం చేస్తామంటే అక్యుపంక్చర్లో బాడీ రిలాక్సింగ్ పాయింట్స్ అన్నమాట, అంటే మన బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ మొత్తం కామ్ డౌన్ అవ్వాలి, ఆ దానికి కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అవి చేసుకున్నప్పుడు ఏంటంటే మన బాడీ కామ్ డౌన్ అవుతుంది, ఎక్కువ ఉండద్దు తక్కువ ఉండదు, ఆప్టిమమ్ ఎంత అవసరమో అంత. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే థాట్స్ అంటే మన ఆలోచనలు తగ్గుతాయి, ఆలోచన రహిత స్థితికి వస్తాం అన్నమాట. అప్పుడు అంటే మనం ఏదైనా సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం డీల్ చేసే పద్ధతి మారుతుంది. సిచ్యుయేషన్ మారకపోయినా మనం దాన్ని ఎట్లా తీసుకుంటాం, హ్యాండిలింగ్ కెపాసిటీ మారినప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతాయి అన్నమాట. సో అప్పుడు పర్ఫెక్ట్గా అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే
డయాబెటీస్ లెవెల్ అంటే షుగర్ లెవెల్స్ ఏవైతే పెరిగిపోయాయి అనుకుంటారో అవి కరెక్ట్ వేలో ఉంటాయి. ఇది స్ట్రెస్ రిలీవింగ్తో పాటుగా మన ప్యాంక్రియాస్ లోంచి వచ్చే బీటా సెల్స్ నుంచి కదా మనం ఇన్సులిన్ వస్తుంది అనుకున్నాం. ఆ సెల్స్ ఏమవుతుంది అంటే ఒక కొన్ని ఇయర్స్ తర్వాత పనిచేయడం ఆపేస్తుంది, ఇన్సులిన్ ఉత్పత్తి ఆపేస్తుంది. అట్లాంటి కేసెస్లో ఏంటి అని అంటే కొంచెం మనం ఈ ఆక్యుపంక్చర్ నీడ్లింగ్ చేయడం వల్ల దాని కెపాసిటీ పెంచొచ్చు అనమాట. దానికి స్ట్రెస్ తీసేస్తే అది మళ్ళీ దాని ఫంక్షనాలిటీ పెరిగినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఆల్రెడీ పెరిగిన షుగర్స్కి కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి పెట్టడం వల్ల ఏంటి అని అంటే బ్లడ్లో షుగర్స్ తగ్గిపోతాయి. సెల్ సెన్సిటివిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ పనిచేయకపోవడం వల్ల డయాబెటీస్ కదా. మనం ఆక్యుపంక్చర్తో ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే సెల్ ఇన్సులిన్కి రెస్పాన్స్ అవుతుంది అనమాట. ఆక్యుపంక్చర్ విధానంలో అయితే ది బెస్ట్ ఉంటుంది, ది బెస్ట్. మళ్ళీ ఏవైతే షుగర్ లెవెల్స్ మరి ఎక్కువ అయిపోయాయి అన్న వాళ్ళకి నార్మల్ అవుతుంది, నార్మల్ అవుతుంది. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.